ಲಾಸ್ ಇಂಡಿಯಾಸ್ ಬಿಗ್ಸ್ಟ್ ಎಜುಕೇಶನ್ ಫೇರ್ ಏಪ್ರಿಲ್ ನೈನ್ತ್ ಹೋಟೆಲ್ ಹರಿತ ಕಾಕಿಯ ಹನುಮಕೊಂಡ ಟಕರ ಟಿಕರ ಟಕರ ಟಿಕರ ತೀನು ಎವರಿಂಟಿ ಕಾಡ ಪಂಡು ಕೈ ನಯಗಿರಿ ಗಂತುಲೇ ಸುಡೇ డిజెట్టు మామ దుందాము చేద్దాము సోపతంటే మన దాన్ని సాటించుకుందాము డిజెట్టు మామ దుందాము చేద్దాము సోపతంటే మన దాన్ని సాటించుకుందాము దుమ్ము దుమేరా దుంకాలి మనమురా దుమ్ము దుమేరా దుంకాలి మనమురా బలగం సినిమా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాచీన కళలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అల్లు పట్టడం కావచ్చు అలాగే ఒగ్గు కథలు కావచ్చు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలగం సినిమా ద్వారా మరొకసారి ప్రాచుర్యం పొందుతున్నాయి ఏదైతే బలగం సినిమాలో అల్లు పట్టే సీన్లో నటించినటువంటి ఆకునూరి దేవయ్య అంతా ఉన్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి బలగం సినిమాలో బాధ పెట్టినట్టు కాదు సుమంటి వాళ్ళీరు మరి నిన్ను వేడుకుంటూ మరి యొక్క అల్లు పడుతున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అమ్మా కొమరాయా ఓ కొమరాయా ఏమో ఎందుకో పిట్ట ముడతలేదట ఏమైంది ఏమన్నా పెట్టుకున్నావా నీ కొడుకులు నీ బిడ్డలు నీ అల్లుడు నీ మనవలు మనవరాళ్ళు అందరు వచ్చిర్రు మరి ఏమైంది పిట్ట ముడతలేదు మరి ఏమన్నా మనసులు ఏమన్నా పెట్టుకున్నావా ఉంటే చెప్పు లేకపోతే లేదు ఏంది ఉంటే చెప్పాయా లేకపోతే లేదు మనసు లేదో గట్టికనే మొక్కురి మొక్కి మరి ఆయన కోరిక ఆ దేవయ్య గారు చెప్పండి మీది ఎక్కడ స్వస్థలం మీ బాల్యం ఎలా సాగింది మీరు ప్రస్తుతం ఏదైతే క్యారెక్టర్ చేశారో ఇది మీ కుటుంబ ఆచారమా ఎట్లా జరుగుతుంది నా పేరు ఆకునూరు దేవయ్య నేను ఎనభై తొమ్మిది నుంచి ఆల్ ఇండియా రేడియో తొంభై నాలుగు దూరదర్శన్లో ఆ విధంగా జానపదాలు స్టేజీల పైన అనేక కార్యక్రమాలు చేశాను అదేవిధంగా భక్తి గీతాలు సామాజిక గీతాలు ఉద్యమ గీతాలు ఎన్నో పాడాను ఈ సినిమాలో ఈ బలగం సినిమాలో అవకాశం రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా ప్రాంత వాసి అయినటువంటి ఎల్దండి వేణుగారు డైరెక్టర్ కావడం మిత్రుడు కావడం అది మా ప్రాంతంలో షూటింగ్ జరగడం ఈ సినిమాలో మాకు అవకాశం దొరికింది మరి దేవన్న ఇట్లా చిన్న పాత్ర ఉన్నది అంటే అంతకన్నా మహాభాగ్యమా కంపల్సరీ చేస్తామని చెప్పి మరి వేణుగారితో ఇచ్చి మంచి పాత్ర ఇచ్చాడు ఆయనకు ధన్యవాదాలు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు బాలుగారు ఎప్పుడు పిలుస్తారు ఇక్కడ ఇక్కడికి ఓ గెస్ట్ హౌస్కి పిలిచి మేము పాటలు సెలెక్ట్ జరిగే టైంలో పట మరి పాట కూడా అన్నారు కానీ ఆ పాట మిస్ అయిపోయింది కాకపోతే పాత్ర మాత్రం అద్భుతమైన పాత్ర ఇచ్చిండ్రు వారికి ధన్యవాదాలు అల్లు పట్టడం అనేది కొంత గ్రామీణ ప్రాంతాలు ఇంకా కొనసాగుతుంది ఇళ్లలో పెద్దోళ్ళు కావచ్చు కొంత వృద్ధులు కావచ్చు పెద్ద అందరిని కూర్చోబెట్టి అల్లు పడుతుంటారు ఇది ఎంతవరకు ప్రాచుర్యం పొందుతుంది చాలా ప్రాంతాల వాళ్ళకి తెలియదు ఇంకా దీన్ని ఎట్లా చూడవచ్చు వాస్తవానికి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వెళ్ళిపోతే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే పిల్లవాళ్ళకి ఏమన్నా సుస్తి అయినా పానం బాగాలేకున్నా పెద్దలకైనా ఏదైనా కానీ అల్లు పట్టించుకోవాలి అయిన దగ్గర పోవాలి పలాని పోసావు దగ్గరకో పలాని మల్లయ్య దగ్గరకో పలాని ఇల్లాయ దగ్గరకో పలాని దేవాయ దగ్గరకో పోయి అల్లు పట్టించుకోవాలి ఏది ఉన్నది కొంటతనం అని చెప్పి అప్పట్లో ఉండేది పోయి పట్టించుకునేవాళ్ళు వాస్తవానికి ఇది అనాది నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయమే అప్పుడు అల్లు పడితే మరి మరి పిల్లనికి ఇట్లా అయింది ఎట్లా మరి ఏం మరి ఏం కొంటతనం అంటే కొందరు సాటతోటి పట్టేవారు కొందరు మరి ఇత్తడి చెంబుతోటి పట్టేవారు కొందరు ఇల్ల బిందెలతోటి ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క వస్తువులు అల్లుబట్టే విధానం వేరే ఉన్నది ప్రాంతాన్ని బట్టి కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని రకాలుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా జరుగుతుంటాయి అంటే ఇప్పుడు ఈ అల్లు ఎట్లా పడతారు మీరు ఏమైనా చూపించగలరా అల్లు ఈ బలగం సినిమాలో అల్లు పట్టే విధానం ఎట్లా అంటే కొమ్మరాయ కాలం చేస్తాడు ఊరికేమో అంత ఎటు ఎటువైతుంది ఊరికి కొమ్మరాయి గిట పట్టిండా ముడతలేదు కథ కార్ఖాన అని చెప్పి ఆ కుటుంబం వచ్చి మరి అల్లు పట్టే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాత్ర నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు పట్టిన విధానం మీకు చూపిస్తావు ఉదాహరణకి ఉన్నది ఉన్నట్టు చెప్పాలే బలగంసిన లెక్క బాధ పెట్టదు సుమంటి వాళ్ళు వచ్చిరు మరి నీ మనసులేమైనా ఉన్నదా కొమరా ఓ కొమరా ఏమో సప్పుడు చేస్తలేవు నీ కొడుకులు నీ బిడ్డలు నీ అల్లుడు అందరిక్కనే ఉన్నారు మరి ఎందుకు ముడతలేదా పిట్ట మనసులేమన్నా పెట్టుకున్నావా చెప్పు ఏమైనా ఉంటా చెప్పు ఉన్నదా లేదా ఏమన్నా పెట్టుకుంటానేమో అదనని చెప్పు లేకపోతే లేదని చెప్పు చెప్పు ఏమైనా పెట్టుకున్నావా ఏం పెట్టుకున్నావు పెట్టుకున్నావా పెట్టుకున్నావా జరగావా జరుగురా ఏదో గట్టిగా మనసులో పెట్టుకున్నావా ఇక మొక్కురు ఒక్కళ్ళు మొక్కురి మరి ఏం ఏం తక్కువ అయిందో పిట్ట పిట్టముడతలేదు మొక్కురి ఇక అందరు మొక్కురు ఒక్కోళ్ళని ఒకళ్ళు ఇట్లా ఈ పాత్ర పోషించడం జరిగింది ఆ పాత్ర నాకు ఇవ్వడం వేణుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు ఇట్లా అల్లు పట్టడం అనేది ఇది కొంత ఆచారం కొంత వింతగా ఉన్నా కూడా ప్రస్తుత సమాజంలో ఎవరు కూడా ఇప్పుడు పట్టట్లేదు దీన్ని దీన్ని మల్లన్న బోనాల సమయంలో కావచ్చు మిగతా ఇళ్ళల్లో కొంత సుస్తి చేసిన టైంలో ఎక్కువగా పడుతుంటారు దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవానికి ఇది అనాది నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి మూఢనమ్మకాల పైన ఇట్లా అట్లా అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అది కూడా నమ్మచ్చు ఇది కూడా నమ్మచ్చు నమ్మకం అనేది ముఖ్యం నమ్మకం అనేది ముఖ్యం మనిషి నమ్ముకుంటే ఏదైనా నమ్మితే అరే ఇక మా పానం మంచిగా అవుతుంది పానం మంచిగా అంటే మంచిగా అవుతాడు అంటే పాజిటివ్నెస్ నెగిటివ్ అయితే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది అందుకొరకు పాజిటివ్ లోపల నమ్మకం అనేది ముఖ్యమన్నట్టు ఆన నుంచి ఈనాటి వరకు నమ్మకమే ఆ పలాన్ దగ్గరికి పోతేనే మంచిగా అయింది పానం అబ్బా పలాన్ని దేవ అల్లు పడితే అద్భుతంగా అయిపోయింది మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్పి అలా నమ్మకాన్ని బట్టే ఆది నుంచి ఇప్పటి వరకు కూడా కానీ ఇప్పుడు ఇక కొన్ని మూఢనమ్మకాలు అంటారు అన్ని రకాల ప్రచారంలో ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు ఈ అల్లుబట్టే క్యారెక్టర్ తర్వాత మీకు ఏమైనా క్యారెక్టర్లు ఆఫర్లు రావడం జరిగిందో సినిమా అవకాశాలు ఏమైనా వస్తున్నాయి ఇప్పటికైతే ఆ దసరాలో వచ్చింది దసరా నాని న్యాచురల్ స్టార్ దసరాలో క్రికెట్ జోక్ చెప్పమని మా మిత్రుడు కాసర్ల శ్యామ్ నా నా యొక్క మిత్రుడే మేము ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం టైంకి నేను చేరుకోకపోవడం వల్ల ఆ పాత్ర శ్యామ్గారే వేశారు క్రికెట్ జోకు దసరాలో ఉంటుంది అది నాకు వచ్చిన అవకాశమే బ్యాక్ టు బ్యాక్ నేను దసరాలో నటిస్తే అద్భుతంగా ఉండునేమో ఉంటుంది కావచ్చు కాదు ఉంటుండే కాకపోతే నేనే పోలేక అసలు ఎందుకో మరి ఆ విధంగా కుదరలేదు అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా కళాకారుడిగా ఉన్నారు ఎప్పుడు నేను గుర్తింపు ఈ బలగం ద్వారా వచ్చింది అనుకోవచ్చా వాస్తవమే వెండి తెరపై కనిపించడం ఓ కళ ఎంతోమంది ఆర్టిస్టులు కళాకారులు ఆ ఇంద్రనగర్లో ఆ ఫిలిం నగర్లో అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు చూస్తుంటాం హోటళ్ళ కాడ అక్కడ ఇక్కడ వాస్తవం చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ అలా బాధ చూసినాం వాస్తవానికి ఎండితెరపై కనిపించడం చాలా అదృష్టమే అది మా వేణుగారు మాకు ఇవ్వడం మా ప్రాంత ముద్దుబిడ్డ కావడం ఈ అవకాశం నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను ఎటువంటి పాటలు పాడుతుంటారు కామన్గా మీరు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా జానపద గీతాలు భక్తి గీతాలు సామాజిక గీతాలు తెలంగాణ ఉద్యమ గీతాలు మంచి మంచి గీతాలు పాడడం జరిగింది భక్తి గీతాలైతే సకల దేవుళ్ళ పైన ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు తెలంగాణ నుంచి మొదలుపెడితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పటి నుంచి వాడుతున్నా మహానంది మంత్రాలయం కాణిపాకం తిరుపతి చిలుకూరు దుర్గమ్మ ఏడిపాయలదుర్గమ్మ రాజన్న కొండగట్టంజన్న మొల్లన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేవుణ్ణి ఇడిచిపెట్టలే అన్నిటి మీద పాటలు పాడినా ఆ అవకాశం రైటర్లు పిలిచి నా వాయిస్తో పాడించడం జరిగింది అలా పాడుకుంటూ పాడుకుంటూ ఈ విధంగా ఈ బలగమ దాకా వచ్చిన ఇలాంటి కళాకారులకి చాలా రోజుల నుంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కళాకారులకి ఏం చెప్తారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నటువంటి కళాకారులు వాళ్ళ వాళ్ళ లోపల ప్రతిభ ఉంటే అవకాశం వాస్తవానికి వస్తుంది అదృష్టం కూడా ఉండాలి ప్రతిభ ఉన్నంత మాత్రమే కాదు అదృష్టం కూడా కావాలి మరి అన్నట్టుగా అంత అదృష్టం ఉంటేనే అన్నట్టు ఎంతోమంది కళాకారులు మరుగున పడ్డ కళాకారులు ఉన్నారు మంచి మంచి కళాకారులు ఉన్నారు కాకపోతే టైం ఆ అవకాశం రాక ఎంతోమంది నిజంగా మరుగునబడిపోయారు ఇప్పుడు ఈ బిందెలో ఏం పోసారు కింద రైస్ పెట్టారు ఇది ఎట్లా చేస్తుంటారు ఈ బిందెలో ఈ వాటర్ పోసి ఎవరైతే అల్లు పట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ కులదైవాన్ని దలుసుకొని ఈ యొక్క పసుపు కుంకుమతోటి ఇవన్నీ వేసి మరి వేడుకొని వచ్చిన వాళ్ళ యొక్క బాధ విని ఆ బాధను ఈ యొక్క అమ్మవారి లెక్కనే అనుకొని ఈ అల్లు పట్టి మరి ఉన్నదిన్నట్టే చెప్పమని చెప్పి చెప్పించడం జరుగుతుంది అది పలుకుతుంది అది ప్రకృతి అది అనాథ నుంచి వచ్చినటువంటి సనాతన సాంప్రదాయం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఇక పాటలు కూడా వాడమన్నారు కాబట్టి పాట నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఈ మధ్యలో డీజేలో మార్మవుతున్నటువంటి పాట ఒక డెబ్భై ఆరు డెబ్బై ఐదు మిలియన్స్ చూసి వేవ్స్ ఆ పాట మీకు ఒక పల్లవి ఒక చరణం చిరణం వినిపిస్తాగులమ్మా నాగులమ్మ నా గుమ్మో నల్లహనాగులమ్మా నాగులమ్మ నాగులమ్మో నల్లహనాగులమ్మ నీ ఇంటి ముందడబాయి అరే బాయి మీద గిరుకహ నీ ఇంటి ముందడబాయి అరే బాయి మీద గిరుక గిరికోలే గిరికోలే గిరికోలేరిగి రావమ్మో నల్లహనాగులమ్మ గిరికోలేరిగి రావమ్మో నాగులమ్మ నాగులమ్మా ఈ పాట అంటే ఈ ప్రైవేట్గా మీరు సాంగ్స్ చేస్తుంటారు సాంగ్స్ ప్రైవేట్గా యూట్యూబ్లో పాడడం జరిగింది ఈ పాట కానీ సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా ఆ కల్లు దూపల్లు దూపళ్ళు నిన్నుగోరి వచ్చిన కాపీలు గాయవే ఏలు వాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద వాడివా ఈ పాటలో నేనే యాక్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో వచ్చింది ఎన్ఎస్ మ్యూజిక్లో అంటే సిరిసిల్లలో చాలామంది కళాకారులు ఉన్నారు మీరు కూడా జానపద గేయాలు పాడుతున్నారు ఇట్లా సిరిసిల్లకు సంబంధించి ఏమన్నా ఒక యూనిటీ అనేది ఉంటుందా అవకాశాల కోసం ఏమైనా ట్రై చేస్తుంటారా సంస్థలు ఉన్నాయి అందరం కలిసే చేద్దాం అన్నట్టు ఉంటాయి కాకపోతే ఇక్కడ రికార్డింగ్ థియేటర్స్ ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ అప్పుడు భక్తి గీతాలు ఉన్నప్పుడు కానీ జానపదాలు ఉన్నప్పుడు కానీ ఉద్యమ గీతాలు నడిచినప్పుడు ఇక్కడ నాలుగైదు రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి ఆ విధంగా రికార్డ్ రికార్డింగ్తో లబ్ధి పొందే వాళ్ళు కొంతమంది స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది అందరం కలిసి మా యొక్క యోగక్షేమాలను చర్చించుకోవడానికి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అని ఈ విధంగా ముందుకెళ్తున్నాం ఇది మొత్తం మీద ఆకునీరు దేవయ్య అయితే పలగం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా తనకు బ్రేక్ వచ్చేలా క్యారెక్టర్ ఇచ్చినందుకు వేణుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు తనలాగే చాలామంది కళాకారులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కొంత అదృష్టం అనేది లేకపోవటం వల్ల చాలా కళలున్నా కూడా మరుగున పడుతూ పోతున్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నారు